అక్కడనే ఉన్నాయి ఇవాళ మరేకమ్మ చెప్తుంది డైరెక్ట్ కెనాల్ సదర్మాటలో రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నాడు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిండ్రు టిఆర్ఎస్ వాళ్ళు అని అంటున్నారు నేను అడగదలుచుకుని ఇవాళ నువ్వు ఉండవు నువ్వు అమెరికా నుంచో వచ్చినావు నువ్వు నీ బంట్రోతు జాన్సన్ నాయక్ అమెరికా నుంచి వచ్చాడు ఓట్లు అడుగుతారు ఓడిపోగానే అమెరికాకు పాడిపోతారు అట్లాంటి వాళ్ళు కావాలన్నా ఇవాళ ఆలోచన చేయాలి నా వరకు కాంగ్రెస్ పార్టీ నేను పిసిసి అధ్యక్షుడిని అయిన తర్వాత మీకు తెలుసు ఇదే ఇంద్రవల్లి సాక్షిగా దళిత గిరిజన దండోర లక్షలాది మంది మధ్యలో మొట్టమొదట పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ఆదిలాబాదులోనే ఈ ఇంద్రవల్లిలోనే మనం సమావేశాన్ని పెట్టుకున్నాం సభలు పెట్టుకున్నాం దళిత గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకు ఉండదు ఎందుకంటే ఇందిరమ్మ ఈ పార్టీని పెంచిందే ఇందిరమ్మ పేదలకు భూమి హక్కు ఇచ్చిందే దళితులకు గిరిజనులకు ఇందిరమ్మ రాకంటే ముందు ఇందిరమ్మ ఇవ్వకంటే ముందు గిరిజనులకు కానీ లంబాడి సోదరులకు కానీ ఆదివాసులకు కానీ దళితులకు కానీ ఎవడైనా భూములు ఇచ్చిందా మీ భూములకు పట్టాలు ఇచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేనే అసైన్మెంట్ భూములను మీకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకోసం ఐటీడీఏ ప్రాజెక్టులను ప్రారంభించింది అందుకే ఈరోజు ఐటీడీఏ ప్రాజెక్టులు మూలన పడ్డాయి ఈరోజు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు ఆల్రెడీ మీకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు అసైన్మెంట్ భూములు ధరని తెచ్చి ఈ ప్రభుత్వం గుంజుకున్నది గతంలో ఇక్కడున్న ఆదివాసీయేతరుల ఆలోచన చేయండి నాన్ ట్రైబల్స్ మీరు ఆలోచన చేయండి మీకు ఈ గిరిజన ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న మీ భూములకు పహానీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులలో లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక గిరిజన నేతలకు పహానీలు లేవు బ్యాంకులలో లోన్లు లేవు మీకు రైతు రుణాలు లేవు ఇవాళ మిమ్మల్ని నిండా ముంచింది ఈ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇంద్రవెల్లి సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను